అసలు నేను మొన్ననే కదా షాపింగ్ హాల్ వీడియో చేశాను, అన్ని ఇక్కడే ఉన్నాయి, ఇంకా రేపు సర్దుదాము అనేసి రేపు నేను మొత్తం నెయిల్స్ అవి కొట్టాలి కదా పెయింటింగ్ కి, అందుకని వాళ్ళని పిలిచాను అన్నమాట రేపు రమ్మని. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి బ్లైండ్స్ పెట్టిద్దాము అండ్ ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని పెట్టిద్దాము అని కదల్చకుండా ఇక్కడే పెట్టేశాము. సో ఇంక వాళ్ళు రేపు ఎలాగో వస్తున్నారు కదా అని, అస్సలు నేను రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవాంటి బ్లాగ్ అసలు నేను చేస్తాను అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను జనరల్ గా రిటర్న్స్ ఇవ్వను, తీసుకునేటప్పుడే క్లారిటీతో తీసుకుంటాను. సో యాక్చువల్ గా ఇవే అనమాట, ఇవన్నీ ఉంచుతాను, కార్పెట్ ఉంచుతాను, ఫోటో ఫ్రేమ్ ఇవన్నీ ఉంచుతాను, ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉంచుతాను. ఓన్లీ ఈ బ్లైండ్స్ తీసుకున్నాను కదా, 6 తీసుకున్నాను. ఈ బ్లైండ్స్ ప్లస్ కర్టన్స్ ఒక 6, ఇవి మాత్రం నేను రిటర్న్ ఇవ్వబోతున్నానండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తాను అనేసి, ఏమైంది అనేది చెప్తాను నేను మీకు. నేను 2 డేస్ బ్యాకే ఇవన్నీ తీసుకొచ్చానండి, ఇట్లా తెచ్చి పెట్టాను, వీడియో కూడా చేశాను. ఆ నెక్స్ట్ డేనే ఒకళ్ళు అప్రోచ్ అయ్యారనమాట బ్లైండ్స్ చేస్తున్నాము అనేసి. సో నేను వాళ్ళ దగ్గర కోట్ తీసుకుంటే ఏమన్నారంటే, సేమ్ మనకి ఐకియాలో ఎంతైతే పర్ సేఫ్టీ పడుతుందో వాళ్ళు కూడా అంతే రేట్ చెప్పారు. సో ఇంకా నేను మా వదిన కాల్ చేసి మరి ఏం చేద్దాము అంటే, ఎలాగో మనకి కొద్దిగా అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట, ఎక్కడో ఏదో కొడుతుంది, కొన్ని కర్టన్స్ కొన్ని బ్లైండ్స్ అయిపోయాయి, ఏంటి కోఆర్డినేషన్ అవ్వలేదు అనేసి. సో ఆ ఫీలింగ్ మనకు ఉంది కాబట్టి రిటర్న్ చేయడానికి ట్రై చేయి, రిటర్న్ అయితే అవి ఇచ్చేసి అప్పుడు వీళ్ళ దగ్గర బ్లైండ్స్ చేయించుకుందాము మొత్తం ఇల్లు మొత్తానికి అనేసి మా అన్నయ్య వదిన అదే చెప్పారు. ఓకే సరే అనేసి నేను ఇవాళ ఐకియా వెళ్తున్నాను. నేను ఈ వ్లాగ్ కూడా ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేను కొన్నప్పుడు మీకు ఓపెన్గా చూపిస్తున్నాను ఎలా కొనాలి అని చూపిస్తున్నాను. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది, నెక్స్ట్ టైం మీరు ఒకవేళ అన్ఫార్చునేట్లీ రిటర్న్ ఇవ్వాల్సి వచ్చినా కానీ ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఐ హోప్ ఈ వ్లాగ్లో కూడా మీకు ఏదో ఒకటి యూస్ఫుల్ పాయింట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో 6 బ్లైండ్స్ అండ్ 6 కర్టన్స్ నేను ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను. బిల్ నా దగ్గర ఉందండి, బిల్స్ ఎప్పుడు నేను ఉంచుతాను అనమాట, వాటిని ఓపెన్ చేసి హ్యాంగ్ చేసే వరకు బిల్స్ అయితే పక్కా ఉంచుతాను. ఎప్పుడు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందో తెలియదు, ఓపెన్ చేసిన తర్వాత డ్యామేజ్ ఉన్నా రిటర్న్ ఇవ్వాలి కదా. సో బిల్స్ ఎప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ ఐకియాలో నేను ఇంతకు ముందు ఐ థింక్ ఒక చిన్న ఐటమ్ విత్ క్యాష్తో కొన్నాను కాబట్టి రిటర్న్ ఇచ్చాను. సో దట్ వాజ్ వెరీ ఈజీ, బిల్ చూపించాలి, ఆ ఐటమ్ చూపించేస్తే మనకి ఇచ్చేస్తారు. బట్ ఇది కార్డ్తో కొన్నాను, కార్డ్ మీద రిటర్న్స్ ఎలా వస్తాయి, మనీ బ్యాక్ ఎలా వస్తుంది అనేది అబ్సల్యూట్లీ నాకు ఐడియా లేదు. సో మీతో పాటే ఇవాళ నేను కూడా తెలుసుకుంటాను, ఈ ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్తాను విత్ బిల్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇంకా నేను ఐకియా రీచ్ అయిపోయానండి, ఇది పార్కింగ్ అనమాట. ఒకవేళ మనము కార్లో వచ్చినట్లయితే ఇక్కడ పార్క్ చేయొచ్చు, క్యాబ్లో వచ్చినా కానీ ఇక్కడ దిగేసి అక్కడక్కడ కార్డ్స్ పెట్టుంటాయి, ఒక కార్డ్ తీసుకోండి, ఆ కార్డ్లో రిటర్న్ ఐటమ్స్ అన్నీ వేసుకొని అక్కడ లిఫ్ట్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్ళాలండి. సో మనము నార్మల్గా షాపింగ్కి వెళ్ళినట్లయితే ఈ లిఫ్ట్స్లోంచి బయటికి వస్తాము, బట్ రిటర్న్స్కి వెళ్ళేటప్పుడు ఈ లిఫ్ట్స్లోంచి లోపలికి వెళ్ళాలి, అంటే మనం ఎగ్జిట్లోంచి ఎంటర్ అవుతున్నామన్నమాట. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించింది స్టార్టింగ్లో నాకు, ఎగ్జిట్లోంచి లోపలికి వెళ్ళడం ఏంటి అనేసి. బట్ వీళ్ళ పాలసీనే అంతా, రిటర్న్స్ అయితే ఏంటంటే మనం డైరెక్ట్గా బిల్డింగ్ సెక్షన్కి వెళ్తామన్నమాట, షాపింగ్ వైపు వెళ్ళము. సో ఫస్ట్ మనం ఏదైనా రిటర్న్ ఇవ్వాలి అంటే ముందు ఆ ఐటమ్స్ని ఇచ్చేసి మనం బిల్ అది సరి చేసేసుకున్నామంటే ఆ తర్వాత మనం షాపింగ్ చేసుకోవడం బెస్ట్ కదా, వీటిని పట్టుకొని మనం షాపింగ్ చేసుకోవడం కష్టమైపోతుంది. సో లిఫ్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ఒక స్కానర్ ఉందండి, అక్కడ హ్యాండ్ బ్యాగ్ అది స్కాన్ చేశారు, ఆ తర్వాత నేను బిల్ చూపించాను, వాళ్ళు ఈ లిఫ్ట్లోంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పారనమాట. సో ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం షాపింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి బిల్లింగ్ అయితే వెళ్తామో ఆ సెక్షన్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నారండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక సెక్షన్ ఉంటుందంట స్పెషల్గా రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ అనేసి, అక్కడికి వెళ్తున్నాను. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో మనం లోపల రాగానే చూసారా బిల్లింగ్ సెక్షన్ కనిపిస్తుంది, బిల్లింగ్ సెక్షన్లోంచి ఇలా లెఫ్ట్లోకి వెళ్ళాలి. ఈ లెఫ్ట్లో అంతా ఏంటి అంటే మనకి డెలివరీస్ కానీ లేదంటే ఎక్స్చేంజెస్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఒక టోకెన్ తీసుకోవాలి, ఆ టోకెన్ తీసుకొని అప్పుడు వెళ్ళి అక్కడ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ అనే ఒక సెక్షన్ ఉంటుందన్నమాట, అక్కడ మనం నించోవాలి, టోకెన్ నెంబర్ పిలుస్తారు. సో టోకెన్ తీసుకోవాలి అంటే ఏమీ లేదు, సింపుల్గా ఇక్కడ మెషిన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్ మీద రిటర్నా ఎక్స్చేంజా అనేది బటన్ నొక్కామంటే ఇలా టోకెన్ బయటకు వస్తుంది. ఆ టోకెన్ తీసుకొని కూర్చున్నారంటే టోకెన్ నెంబర్తో వాళ్ళు పిలుస్తారనమాట. వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళేసి ఇంకా సేమ్ కార్డ్ మనం స్వైప్ చేయాల్సి ఉంటుందండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ కార్డ్తో అయితే మనం కొన్నామో అదే కార్డ్ని మళ్ళీ ఒకసారి స్వైప్ చేయమంటారు, ఆ కార్డ్లోకి మనీ ఇంకొక 7 to 10 డేస్లో రిటర్న్ వస్తాయన్నమాట. అండ్ స్పెషల్ బిల్ కూడా ఇచ్చారండి ఏ ఐటమ్స్ రిటర్న్ చేశారు అనేది. సో వైస్ చూసారు కదా రిటర్న్ అయిపోయింది, రిటర్న్ అయిపోయిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు, అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనకి అమౌంట్ వచ్చేసి
7 to 10 వర్కింగ్ డేస్ లో వస్తుందంట అన్న. ఒకవేళ రాకుంటే మనం ఆ బిల్ తీసుకొని మళ్ళీ రావాల్సి ఉంటుంది. 99% వస్తుంది బట్ వీడో ఉన్న. సో అదొకటి చూడాలన్నమాట. రిటర్న్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు కెఫెటీరియాకి వెళ్దామండి. ఇంకా రిటర్న్స్ ఇవ్వడం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. సో నేనేమనుకున్నానంటే లంచ్ చేసేసి కొద్దిగా షూట్ కూడా చేసుకుందాం అనుకున్నాను. ఐకియా మా ఇంటికి చాలా దూరం. సో అంత దూరం వెళ్ళిన తర్వాత తప్పకుండా నేను షూట్ చేయకుండా ఎట్లా వస్తా చెప్పండి. ఐ కాంట్ కమ్. అలాగే ఒకసారి చూడాలి కూడా అసలు. సో లంచ్లో ఏంటంటే ఇవాళ పనీర్ బటర్ మసాలా విత్ రైస్ అన్నమాట. రైస్ మీద వీళ్ళు కొద్దిగా అలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తారు. జీరా రైస్ కైండ్ ఆఫ్ ఉంటుంది. సో యాక్చువల్గా మళ్ళీ మొన్నట్లాగా వెజ్ రోల్ తిందాం అనుకున్నాను, వెజ్ ర్యాప్, కానీ అది ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు, అది చల్లగా ఉంటుంది, గొంతు బాగాలేదు కదా అని వేడివేడిగా ఉండే ఈ కర్రీ. సో వేడివేడిగా తిన్నాను. ఎవరైనా ఇంకా వింటర్ కాబట్టి సూప్ ట్రై చేయాలి అంటే చెయ్యండి. నాకు కార్న్ సూప్ ఇష్టం ఉండదు, టొమాటో చాలా ఇష్టం నాకు, బట్ ఆ రోజు కార్న్ సూపే ఉంది అందుకే నేను సూప్ తీసుకోలేదు. ఇంకా నేనేమేమి తీసుకున్నా అంటే పన్నీర్ బటర్ మసాలా రైస్ ప్లస్ ఒక కాఫీ, ఇవన్నీ కలిపి నాకు 310 రూపీస్ అయ్యాయండి. సో చెప్తున్నాను మీకు ఒక ఐడియా కోసం అనమాట. సో ఇది కాఫీ అనమాట. ఇంకా వేడివేడిగా కాఫీ తాగిన తర్వాత ఇంకా నేను కొద్దిగా షూట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చానండి. ఈ వీక్లో ఐకియాకి నేను ఇది వెళ్ళడం సెకండ్ టైం అండి. మొన్న వెళ్ళాను కదా నేను మా సిస్టర్ వెళ్ళేసి షాపింగ్ చేసాం బోల్డ్ అంతా. సో మొన్న చూశాను, ఇవాళ కూడా చూశాను ఐకియాని. సో చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. క్రిస్మస్ ఆఫర్స్ అయితే ఈ మంత్ మొత్తం ఉంటాయి. ఆ వీడియోస్ కూడా మీరు చూసేయండి జస్ట్ ఇన్ కేస్ మిస్ అయినట్లయితే. ఇంకా కొత్త ఆఫర్స్ అన్నీ ఒక 10 డేస్లో వస్తాయండి. రాగానే విదిన్ 1 డే ఒక మంచి వ్లాగ్ పెడతాను. సో స్టే ట్యూన్డ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇంటికి వచ్చేసానండి. అసలు ఎంత చలిగా ఉంటుందో ఈ మధ్య, అందుకే నాకు బాగా కోల్డ్ చేసింది. కొద్దిగా చల్లగాల్లో తిరిగినా కోల్డ్ చేస్తుంది. ఒక్కసారి కోల్డ్ వచ్చిందంటే నాకు చాలా టైం పడుతుంది. మామూలుగా వారం పడుతుంది, నాకు 2 వారాలు 3 వారాలో పడుతుంది అనమాట. అండ్ ప్రతిసారి నా గొంతు పోతుంది. సో అది ఈ వారం రోజులు వాయిస్ ఓవర్లు మీ చెవులు కూడా పోతాయి అనమాట నా వాయిస్ ఓవర్తో. సో ఫైనల్గా రిటర్న్ అయితే అయిపోయిందండి. చాలా టెన్షన్ పడ్డాను అసలు అవుతుందా కాదా అనేసి. అంత పెద్ద పెద్ద ఐటమ్స్ వెళ్ళేటప్పుడు ఎలాగో తీసుకెళ్ళాను మోసుకుంటూ. ఒకవేళ వాళ్ళు చేయను అంటే మళ్ళీ నేను మోసుకుంటూ తీసుకురావాలా అనుకుంటూ తీసుకెళ్ళాను. బట్ ఫైనల్లీ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఎందుకంటే నేను అసలు ఓపెన్ చేయలేదు, క్వశ్చనే లేదు, అసలు టచ్ కూడా చేయలేదు. వాటిని ఓపెన్ చేయాలన్న ట్రై కూడా చేయలేదు నేను. అందుకనే నాకు సేఫ్ అయిపోయింది అనమాట. అక్కడ ఈ బ్లైండ్స్ పెట్టేవాళ్ళు వచ్చినప్పుడు మెజర్మెంట్స్ తీసుకోవాలా, మోడల్స్ చూస్తారా అని అడిగారు. జస్ట్ కొన్ని ఫొటోస్ చూశాను. మెజర్మెంట్స్ అయితే ఇవి రిటర్న్ అవుతేనే నేను అవి పెట్టిస్తాను, అప్పుడే మెజర్మెంట్స్ తీసుకుందరు కానీ అని చెప్పాను. ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు, ఇది అయిపోతేనే మళ్ళీ ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా అప్పుడు వద్దని చెప్పాను అనమాట. సో ఇప్పుడు రిటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి చెప్పాను 2 డేస్లో వచ్చేసి ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి అనేసి. ఇంకా ఏ కలర్ సెలెక్ట్ చేయాలి అవన్నీ కూడా ఇంకా చూడాలి. అండ్ ఆ బ్లాగ్ కూడా చేస్తాను, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నాకు అసలు ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఒక 1 వీక్లో అయితే ఇల్లు మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ బోల్డ్ అని బ్లాగ్స్ రాబోతున్నాయండి, సూపర్ డూపర్ బ్లాగ్స్ రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది నన్ను ఫ్యామిలీ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఐకియా ఫ్యామిలీ మెంబర్ ఎలా అవ్వాలి అని అడిగారు. జస్ట్ బిల్లింగ్ కౌంటర్లో మీరు ఇలా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్తే ఒక ఫామ్ ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఫిల్ చేసేయండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ అడిగితే మీ పాన్ నెంబర్ అడగచ్చు. అండ్ అంతే, మీరు మెంబర్షిప్ తీసేసుకున్నట్లే ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఎక్కడైనా సేల్ ఉన్నా, లేదంటే ఆన్లైన్లో సేల్ ఉంది, లేదా ఇన్ స్టోర్లో సేల్ ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి మెసేజెస్ వస్తూ ఉంటాయి, న్యూస్ వస్తూ ఉంటుంది అనమాట. లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ ఐకియా అనేది వస్తూ ఉంటుంది. సో వాటి వల్ల మనకి ఇంకా ఎక్కువ సేవింగ్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ పాలసీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ వాళ్ళకైతే 60 డేస్లో రిటర్న్ చేయాలి, అదే ఐకియా ఫ్యామిలీ మెంబర్ అయితే 90 డేస్ ఉంటుంది అనమాట దానికి టైం. సో ఇలా కొన్ని మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ పోగొట్టుకోవడం ఎందుకు, ఎలాగో ఫ్రీ కాబట్టి హ్యాపీగా తీసేసుకుంటే పోతుంది కదా. సో తీసేసుకోండి కంపల్సరీగా. అండ్ ఇంకా ఐకియా నుంచి కూడా బోల్డ్ అండ్ బ్లాగ్స్ రాబోతున్నాయి. ఎందుకంటే డిసెంబర్ అంటేనే ఒక ధమాకా మంత్ అనమాట. ఆ ధమాకా మంత్ ఎలా ఉంటుందంటే ఓల్డ్ స్టాక్ అంతా సేల్లో పెడతారు ప్రతి షాప్లో, అండ్ న్యూ స్టాక్ అంతా వస్తూ ఉంటుంది. సో చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్లీ మన షాపింగ్ బ్లాగ్స్ వాళ్ళకి ఏంటి అంటే ఫుల్ హ్యాపెనింగ్ మంత్ ఇది. సో అసలు ఏ వీడియోని మిస్ అవ్వకండి, చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ రాబోతున్నాయి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా రిటర్న్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను. సో టేక్ కేర్ అండి, మరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.